సో మానవునిలో శ్వాసక్రియకు సంబంధించి ప్రధాన శ్వాసాంగాలు ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు ఉరక్కు తరంలో ఉరక్ కండరం అనేటువంటి ఎముకల గుండె చేత రక్షించబడి ఉంటాయి. శ్వాసక్రియ విధానాన్ని పరిశీలించినప్పుడు శ్వాసక్రియ విధానంలో మనకు రెండు దశలు ఉంటాయి, ఉచ్ఛ్వాసము నిశ్వాసం. సో ఇక ఉచ్ఛ్వాసాన్ని పరిశీలించినప్పుడు ఉచ్ఛ్వాసం అనేది ఒక సక్రియాత్మక ప్రక్రియ. అంటే దీనిలో ఛాతి కండరాలు మరియు ఉదర విధానము సంకోచిస్తాయి. ఉచ్ఛ్వాసం ఏం జరుగుతుందంటే బయట నుంచి గాలి ఊపిరితిత్తుల్లోకి తీసుకోబడుతుంది. సో ఈ ప్రక్రియ ఏం జరుగుతుంది, మనకు ఛాతి కండరాలు మరియు ఉదర విధానం సంకోచిస్తుందని చెప్తున్నాం. ఇది ఉదర పంజరం. సో ఉదర పంజరం ఏమంటే, సో ఉపస్థ తలంలో వెన్నెముక, ఉదర తలంలో కులోస్థి, వీటిని రెండింటినీ కలుపుతూ ఇరువైపులా ప్రక్కటి ఎముకలు, ఈ ఎముకల కూడిని మనం ఉదపంజరము అంటాం. సో ఈ ప్రక్కటి ఎముకలకు అతుక్కొని మనకు ఛాతి కండరాలు అనేవి ఉంటాయి. సో ఈ ఛాతి కండరాలు సంకోచించినప్పుడు ఈ ప్రక్కటి ఎముకలు మరియు ఉదర విధానము పైకి ముందుకు లాగబడి సో ఉదరం యొక్క ఘన పరిమాణం అనేది పృష్ట ఉదర తలాల్లో పెరుగుతుంది. మరి ఉదర విధానం సంకోచించినప్పుడు ఏం జరుగుతుంది, ఉదర విధానం ఎక్కడ ఉంటుంది, మనకు ఈ ఉర కుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేస్తూ ఉండేటువంటి గొడుగు ఆకారంలో ఉండే సన్నరేఖమైన పట్టిని మనం ఎలా పిలుస్తామంటే ఉదర విధానం అంటాం. ఉదర విధానం సంకోచించడం వల్ల ఈ గొడుగు ఆకారంలో లేదా డోమ్ ఆకారంలో ఉండేటువంటి ఉదర విధానం మనకు బలవత్తుగా తయారవుతుంది. దీనివల్ల పూర్వ ప్రాంత భాగాల్లో ఉర కుహరం యొక్క వైశాల్యం పెరుగుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఉరకుహరం యొక్క ఘన పరిమాణం లేదా వైశాల్య పరిమాణం పెరుగుతుందో ఊపిరితిత్తులపై ఒత్తిడి తగ్గి ఊపిరితిత్తుల్లో వాయువు యొక్క పీడనం తగ్గి బయట నుంచి గాలి అనేది ఊపిరితిత్తుల్లో తీసుకునబడడం జరుగుతుంది. సో దీన్నే మనం ఉచ్ఛ్వాసం అని అంటాం. సో ఇక నిశ్వాసాన్ని పరిశీలించినప్పుడు, సో నిశ్వాసం అంటే ఏంటి, ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు పోవడం, ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు పోవడం ఎలా జరుగుతుంది. ఇక్కడ సేమ్, ఎక్కడైతే మనకి ఇక్కడ ఛాతి కండరాలు ఉదర విధానం సంకోచించినాయో ఉచ్ఛ్వాసంగా, నిశ్వాసంలో అవి తిరిగి సడలడం జరుగుతుంది. సడలడం వల్ల ఏమవుతుంది, ఉర పంజరం అనేది తిరిగి యథాస్థానానికి వస్తుంది. ఉదర విధానం సంకోచించడం వల్ల బల్లపత్తుగా ఉన్నటువంటి ఉదర విధానం తిరిగి డోమ్ షేప్ లోకి వస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులపైన ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరగడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలి ఏమవుతుంది అంటే బయటకు రావడం జరుగుతుంది. దీన్నే నిశ్వాసం అని అంటాం. జనరల్గా విశ్రాంతి దశ లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తక్కువ స్థాయిలో జరుగుతాయి. శ్వాసక్రియ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. వ్యాయామ దశలో అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ, సో ఇటువంటి దశ లోపల శ్వాసక్రియ రేటు అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణ మానవునిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు అనేది 15 నుంచి 18 సార్లు జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకు శ్వాసక్రియ విధానానికి